తరలు పాతాలానికి పడిపోయాయి. గతేడాది సిరులు కురిపించిన నిమ్మ పంట ఈ ఏడాది రైతుల కంట కన్నీరు పెట్టిస్తోంది. పెట్టిన పెట్టుబడులు కూడా రావడం లేదని రైతులు లబోదిపోం అంటున్నారు. ఎండలు ఎక్కువగానే ఉన్నాయి. మంచి మార్కెట్ ఉంటుందని ఆశపడే లోపే వాతావరణ పరిస్థితులు రైతుల ఆశలపై నీళ్లు చల్లాయి. దీంతో నిమ్మ రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. భారీగా తగ్గిన నిమ్మ ధరలు, నిమ్మ రైతుల ఆవేదనపై ఎంద్రీ న్యూస్ ప్రత్యేక కథనం. उम्मडी नेल्लूरु जिल्लालोनी गूडूरु पोदलकूरु प्रांतालतो पाटु जिल्लालोनी पलु मंडलाल्लो निम्म पंटनु रैतुलु अधिकंगा पंडिस्तुंटारु. ई प्रांतालो निम्म सागुकु अनुवैन भूसार प्रदेशालु उन्नायि. पोदलकूरु गूडूरु निम्म मार्केट यार्डु नुंचि ढिल्ली, अलहाबाद, गोरख्पूर, कर्नाटक, मुंबई, बेंगलूरु, मद्रास राष्ट्रालतो पाटु इतर प्रांतालकु मुम्मरंगा व्यापारुलु इक्कडि नुंचि निम्मकायलनु एगुमति चेस्तारु. धरलु आशाजनकंगा उन्नप्पुडु रैतुलु सैतं कष्टानिकि तगिन फलितं वस्तुंडडंतो ఆనంద వ్యక్తం చేసేవారు. ఆరుకాలం కష్టించి ప్రతికూల వాతావరణానికి ఎదురొడ్డి కన్నపిట్టల్లా కాపాడుకుంటూ రైతన్నలు పంటను సాగుబడి చేశారు. ఈ క్రమంలో ఈ ఏడాది కూడా నిమ్మ పంట దిగుబడి అధికంగా ఉండడంతో ఖర్చులు పోను, తులమో ఫలమో మిగులుతుందని రైతులు ఆశపడ్డారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించక అమాంతంగా నిమ్మ ధరలు పాతాలానికి పడిపోయాయి. కనీసం కూలీల ఖర్చులు కూడా రాని పరిస్థితులు నెలకొన్నాయి. గతేడాది 100 కిలోల బస్తా ఏకంగా 11,000 రూపాయల మేర ధర పలికి రైతుకు మంచి గిట్టుబాటు లభించింది. కానీ ఈ సంవత్సరం మాత్రం అదే 100 కేజీల బస్తా కేవలం 1500 నుంచి 2500 రూపాయలు మాత్రమే పలుకుతుండడంతో రైతులు ఉస్సురుమంటున్నారు. ప్రస్తుతం కేజీ నిమ్మ కేవలం 25 రూపాయలు మాత్రమే పలుకుతుంది. ఇంతగా ధరలు తగ్గడానికి కారణం గత 10 రోజుల నుంచి ఉత్తరాది రాష్ట్రాల్లో వర్షాలు పడుతుండడంతో నిమ్మకాయలకు డిమాండ్ తగ్గిందని పలువురు రైతులు ఆవేదన చెందుతున్నారు. దానికి తోడు బీజాపూర్, మహారాష్ట్ర, ఢిల్లీకు కాయలు ఎక్కువగా రావడం కూడా ఒక కారణంగా మరికొందరు చెబుతున్నారు. ధరలు పెరుగుతాయనే ఆశతో రైతులు కాయలు కోయకుండా అలాగే వదిలేశారని కొందరంటున్నారు. కొందరు రైతులు మాట్లాడుతూ నిమ్మ వ్యాపారస్తులు సిండికేట్ గా ఏర్పడి గతంలో ఎన్నడూ లేని విధంగా ధరలు తగ్గించేస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయని ఇంకొందరు అంటున్నారు. సన్నకాయలు 1000 రూపాయల నుంచి 1500 2000 లోపు ఉన్నాయి. ఇప్పుడు ధరలు ఎక్కువయా, పెరిగాయా, తగ్గాయా? కారణం ఇదే నార్మల్ గా ఉంది. వారం నుంచి ఏంటంటే ఈ రోజు నిన్న మొన్నటి అయితే పర్వాలేదు. కాల వర్షాలకైనా వర్షం గురించి అనే కాదు, మామూలుగా రేట్లు డౌన్గానే ఉంది, పైన అమ్మడం లేదు. ఏదేమైనా ఈ ఏడాది మాత్రం నిమ్మ రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇక కౌలు రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ధరలు లేకపోవడంతో తోటల్లో కాయలు కోయకుండా అలాగే వదిలేశారు. కనీసం కూలీలకు కూడా గిట్టుబాటు కావడం లేదని కౌలు రైతులు వాపోతున్నారు. ధర అమాంతంగా తగ్గడంతో యాటులకు వ్యయ ప్రయాల కోర్చి తీసుకొచ్చిన పంటకు కనీసం ఆటో బాడుగ కూడా రావడం లేదని పలువురు రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రస్తుతం పొదలకూరు గూడూరు నిమ్మ మార్కెట్ యార్డుల్లో నిమ్మ సరుకు అధికంగా చేరుకుని ఉంది. ఇక పంటను అమ్ముకోలేక పడేయలేక రైతులు సతమతమవుతున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు స్పందించి నిమ్మ రైతులను ఆదుకోవాలని వారు కోరారు.